జీర్ణవ్యవస్థ అపస్థితి జీర్ణవ్యవస్థ అపస్థితులు అంటే డిజార్డర్స్ అని అనొచ్చు. జీర్ణవ్యవస్థ యొక్క అపస్థితులు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కామెర్లు, కామెర్లు. ఈ కామెర్లు అనేవి ఎలా వస్తాయంటే, ఇది కాలేయం, కాలేయం అని చెప్పాను కదా ఇందాక, లివర్ దానికి వచ్చే వ్యాధి, వీటినే జాండీస్ అని అంటాం. ఇంగ్లీష్లో అయితే జాండీస్, తెలుగులో అయితే కామెర్లు అని అంటాం. ఇది ఏంటంటే నొప్పితో కూడిన వాపుతో వస్తుంది, విపరీతమైన నొప్పి వస్తుంది, వాపు వల్ల కూడా వస్తుంది. ఇది ఏంటంటే బైల్ జ్యూస్ అంటే పైచ్య రసంలో ఉండే బెలిరుబిన్, బెలివర్డిన్ అంటే పసుపు రంగులో ఉంటాయని చెప్పేసి అన్నా. దాని గురించి కాకపోయినా ఈ కామెర్ల వల్ల మొత్తం ఎలా అవుతుందంటే ఐ బాల్ అని అంటాం, కంటిలో తెలుపు భాగానికి యూరిన్ అంటే మనం సెవించే సెక్రెట్ చేసేదాని ద్వారా ఆ పసుపు రంగు అనేది వస్తుంది. ఆ పసుపు రంగు ఉండడం వల్ల కంటిలో ఆకుపచ్చగా అంటే పసుపు పచ్చని రంగులో ఉంటాయి కళ్ళు, అలా మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల వచ్చే వ్యాధిని కామెర్లు అని గుర్తించవచ్చు. ఇది ముఖ్యంగా కాలేయానికి వచ్చే వ్యాధి. రెండోది ఏంటంటే వాంతి చేయడం. వాంతి చేయడం ఇవి ఎలా జరుగుతుందంటే, ఉన్న పదార్థాలు బయటికి రావడాన్ని, మనం తీసుకున్న ఆహారాన్ని బయటికి రావడాన్ని వాంతి చేయడం అంటాం. అది ఒక జీర్ణవ్యవస్థలోనే కాదు, జీర్ణవ్యవస్థలో ఉండే ఏ పార్ట్లో కానీ వర్క్ కాకపోయినా మనం తీసుకున్న ఆహారం అనేది బయటకు వస్తుంది. మనం రోజు దేనికి, మామూలుగా అన్నం తినేటప్పుడు అన్నం దానికే ఉపయోగపడతాం, అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ అనేది తీసుకున్నాం. ఇన్కేస్ అది తీసుకున్నా అది ఎప్పుడుదో ఒకవేళ రెస్టారెంట్లో అలా తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అది 2 రోజులది 3 రోజులది నిల్వ చేసింది అనుకోండి, దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల మన స్టమక్ అంత దాన్ని క్లీన్ చేయలేదు. సో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మన వామిటింగ్స్ ద్వారా అది బయటకు వచ్చేసింది. సో ఉన్న పదార్థం అనేది మన జీర్ణాశయంలో జీర్ణం కాకుండా మళ్ళీ అదే నోటి ద్వారా రావడాన్ని వాంతి చేయడం అంటాం లేదా వామిటింగ్ అంటాం. అండ్ తర్వాత వచ్చేసి ఈ జీర్ణాశయానికి వచ్చే ఇంకోటి ఏంటంటే నీళ్ళ విరోచన, నీళ్ళ విరోచనాలు. దీనినే డయేరియా అంటాం. ఇది వర్షాకాలంలో ఎక్కువ ప్రబలే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ నీళ్ళ విరోచనాలు దేని ద్వారా వస్తాయంటే, వాటర్, మనం తీసుకునే వాటర్ కంటామినేట్ అవడం వల్ల, ఆహారం కలుషితం అవడం వల్ల, నీరు కలుషితం అవడం వల్ల అది వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వర్షాలు పడి ఆ వాటర్ అంతా వచ్చి ప్యూరిఫికేషన్ అనేది, ఫిల్టరేషన్ అనేది సరిగ్గా జరగకపోయినా మనం తీసుకునే ఆహారం అనేది వేడిగా లేకుండా ఎక్కడ నిల్వ చేసినా అది తీసుకున్నప్పుడు కానీ వేళ్ళ నిరోచనాలు, దీన్ని డయేరియా అంటాం. ఇది వచ్చిన సమయంలో ఏమవుతుందంటే మనలో ఉన్న నీటి శాతం అనేది, లవణాల శాతం అనేది తగ్గిపోయి నీరసపడిపోయి దీని ద్వారా కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాంతులు విరోచనాలు కంటిన్యూస్గా డయేరియా ద్వారా అవ్వడం వల్ల, అంటే ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళకి అలా అవ్వడం వల్ల బాడీలో స్టామినా అనేది తగ్గిపోతుంది, నీటి శాతం అనేది పోతుంది. సో మన శరీరంలోనే 86% నీరు ఉంటుంది, దగ్గర 90% నీరు ఉంటుంది. ఆ నీరునే కోల్పోతే ఇంకా మన శరీరం అనేది ఎలా ఉండగలుగుతుంది? సో ఇది కూడా జీర్ణాశయం వల్ల వచ్చే ఒక రోగమే, నీళ్ళ విరోచనం. తర్వాత మలబద్ధకం. ఈ మలబద్ధకం అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే, మనం తీసుకున్న ఆహారంలో పీచు పదార్థం అనేది లేకపోయినా నీరు సరిగ్గా తాకపోవడం వల్ల, ఆ పాయువు ద్వారా వచ్చే వ్యర్థ పదార్థం అనేది సరిగ్గా రాకపోవడం వల్ల, ఆ నీరు పీచు పదార్థం ఎప్పుడైతే ఉండదో ఆ లోపల అంతా వెళ్ళిన ఆహారం అంతా తీసుకుని అది పీల్ చేసుకున్న తర్వాత వ్యర్థ పదార్థం అనేది, అది వాటర్ లేకపోవడం వల్ల, దాంట్లో ఉన్న పీచు లేకపోవడం వల్ల అది గట్టిగా అయిపోయి దానికి వాపుకు గురి అవుతుంది. దీనిని మలబద్ధకం అంటాం. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ది అజీర్ణం అంటాం, అంటే జీర్ణం కాలేదు. మసాలా దినుసులు, రోజు తినే పెరుగన్నం కాకుండా ఆ రోజు పెరుగన్నం తినడం మానేసి మసాలా కూరలు అవి తిన్నాం అనుకోండి, కంపల్సరిగా జీర్ణం కాదు. అందుకే చికెన్ అనేది మాంసకృతులు ఏవైతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం పొద్దుట మధ్యాహ్నం సమయంలోనే తీసుకోవడానికి
పొద్దుట మధ్యాహ్నం సమయంలో మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే పొద్దుట మధ్యాహ్నం సమయంలో మనం తిన్న తర్వాత కొంచెం తిరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం తిరిగినప్పుడు మన కదలికల వల్ల కండరాలు ఇవన్నీ కదలడం వల్ల కొంత అనేది దాని మీద పడి అవన్నీ విచ్ఛిన్నం జరిగి అదనేది జీర్ణం అవడానికి సహాయపడుతుంది. అదే రాత్రి వేళ కనుక మనం ఇలా స్పైసీ ఫుడ్ ఇలా మాంసకృతులతో కూడిన అదే మాంసాన్ని తీసుకున్నాం అనుకోండి, నైట్ టైం మనం ఎక్కడికి కదలకుండా అలాగే పడుకుని ఉంటాం కాబట్టి ఆ క్రియ అనేది జరగడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఆ టైంలో మనకి నిద్ర అనేది కూడా సరిగ్గా పట్టదు. సో అజీర్ణం, దీనినే అజీర్ణ అంటాం.